हाय फ्रेंड्स वेलकम टू सिंपल मिराकल्स बाय राधा इवाल्ट मन वीडियो चाम दुंप फ्राई अंडी चाम दुंप चाला रिच इन फाइबर अलागे हाई इन स्टार्च कोड़ा इंदलो वाइटमिन बी सिक्स वाइटमिन ई एंड वाइटमिन सी उन्दाय इदि वेट लॉस की कोड़ा बागा हेल्प होतुंदी अलागे इंदलो एंटी कैंसर प्रॉपर्टीज कोड़ा एक्कुव अंडी फ्राई प्रोसेस चूद्दामु ముందుగా కుక్కర్ తీసుకున్నాను చామ దుంపలు ఉడకబెట్టుకోవడానికి చామ దుంపలు కడిగి వేసుకున్నాను ఇందులో కొంచెం చింతపండు అండి సాల్ట్ పసుపు వాటర్ చామ దుంపలు మునిగినంత వాటర్ దీన్ని స్టవ్ మీద పెట్టుకొని హైలో పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ రాణించుకుందాము 3 విజిల్స్ తర్వాత నేను కుక్కర్ ఆఫ్ చేసుకున్నానండి ఇదిగోండి ఓపెన్ చేశాను కుక్ అయిపోయింది ఇవి వాటర్ తీసేసుకుందాము వాటర్ తీసి వాష్ చేసి బౌల్లో వేసుకున్నాను వీటిని పీల్ చేశాను ఇప్పుడు వీటిని ఇలా రౌండ్గా కట్ చేసుకుందాము అన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాను నేను చామ దుంపని పులుసుగా కన్నా ఇలా ఫ్రైగా అయితే మన పిల్లలు కానీ ఇంట్లో చాలామంది బాగా ఇష్టపడతారండి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇప్పుడు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చామ దుంప పీసెస్ని వేసుకుందాము ఇది కొంచెం హై ఫ్లేమ్లోనే అడుగంటకుండా అలా స్లోగా తిప్పుతూ ఉండండి ఇది కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అది బాగా చామ దుంప కుక్ అయ్యి కొంచెం రోస్ట్ అవ్వాలి అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటే చాలు అడుగంటకుండా ఈ కలర్ అంతా రోస్టెడ్ కలర్లోకి వచ్చేయాలి మనకు తెలుస్తుంది నేను చూపిస్తాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు కుక్ అయింది కానీ ఇంకా రోస్ట్ అవ్వాలి ఇదిగోండి కలర్ మారిపోయింది ఈ టైంలో తీసేయాలి లేకపోతే మాడిపోయినా చేదు వచ్చేస్తుందండి జాగ్రత్తగా చూసుకోండి ఇదిగోండి కుక్ అయిపోయింది ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇది బౌల్లోకి తీసుకున్నాక ఈ టైంలో మనం ఎక్కువగా చల్లారిపోక ముందలే వేడిగా ఉన్నప్పుడే ఉప్పు పసుపు కారం కలుపుకోవాలండి మనం ఎక్కువ క్వాంటిటీ ఉండేటప్పుడు అన్నీ అయినాక కలుపుకుందాం అనుకుంటే అవ్వదు సో ఏ రౌండ్కి ఆ రౌండ్ రోస్ట్ చేసుకోగానే ఇలా కలుపుకొని రెడీ పెట్టుకోండి సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు ఈ క్వాంటిటీకి సరిపడా చూసుకుంటూ వేసుకోండి కారం బాగా మిక్స్ చేసేయండి వేడిగా ఉన్నప్పుడు బాగా కలిసిపోతుంది ఇదిగోండి ఇంకా రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకున్నాను చామ దుంప ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా ఇష్టపడతారు చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇదైతే మీరు ష్యూర్గా ట్రై చేయండి ఈ రెసిపీని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో